ఎవ్రీ ప్రోగ్రామ్ సంవత్సరానికి రెండు సార్లు పెన్షన్ల దగ్గర నుంచి మొదలు పెడితే, పెన్షన్స్ రేషన్ కార్డ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఎవ్రీథింగ్ దేర్ షుడ్ బి పెండింగ్ అనేది, ఇంక్లూడింగ్ స్కీమ్స్కి సంబంధించిన మనము ఏదైనా 1 మంత్ టైం ఇస్తాం. 1 మంత్ లోపల మీరు అప్లికేషన్లో ఏదైనా రాకపోయిందంటే అప్లికేషన్ పెట్టుకోండి. సో వాటికి సంబంధించిన వెరిఫికేషన్స్ కూడా కంప్లీట్ చేసి ప్రతి సంవత్సరం డిసెంబర్ అండ్ జూన్ ఈ రెండు డేట్స్ పెట్టుకోండి. 2 నెలలు ఏదైనా కూడా క్లోజ్ ఇట్ బై డిసెంబర్, దెన్ వన్స్ అగైన్ ద నెక్స్ట్ క్లోజింగ్ డేట్ వుడ్ బి జూన్, సో దాట్ ఎవ్రీ స్కీమ్ లో ఇక్కడ ఏదన్నా మనం బెనిఫిషరీస్ను మిస్ అవుట్ అయిపోయినా కానీ, లేకపోతే అలాట్మెంట్కు అప్లికేషన్ పెట్టుకున్నా కూడా, వెరిఫికేషన్ కంప్లీట్ చేసి రెడీగా మనం పెట్టుకుంటాం. పెట్టుకొని ద క్లోజెస్ట్ మంత్ జూన్ కానీ డిసెంబర్ కానీ, ఆ మంత్ లోపల అన్ని కంప్లీట్ చేసేస్తాం. దెన్ అగైన్ వీ మూవ్ ఆన్, సో దాట్ వీ హ్యావ్ అ డెస్టినేషన్, దట్ ఈస్ డిసెంబర్ మంత్ ఆర్ జూన్ మంత్. ఒక డెస్టినేషన్ ఉంటుంది, ఆ డెస్టినేషన్ లోపల ప్రీవియస్ అన్నీ కూడా మొత్తము కంప్లీట్ చేసి, వెరిఫికేషన్ కంప్లీట్ చేసి, వీ వుడ్ హ్యావ్ టు బీ ఎన్ష్యూరింగ్ దాట్ ద బెనిఫిట్ ఈస్ రెండర్డ్ టు ద బెనిఫిషరీస్ ఆన్ దోస్ పర్టిక్యులర్ మంత్స్, ఇన్ దోస్ పర్టిక్యులర్ మంత్స్. అండ్ ఎవ్రీ అప్లికేషన్ యూ వుడ్ హ్యావ్ టు ఎన్ష్యూర్ దాట్ వెదర్ SOP ఈస్ ఫాలోడ్ ఫర్ రిజెక్షన్. దేర్స్ గాట్ టు బి ఎన్ SOP ఫర్ రిజెక్షన్. బిఫోర్ రిజెక్టింగ్ ఎనీ అప్లికేషన్ you'd have to give a notice, then you'd have to take an explanation from the beneficiary, you need to give a notice to the beneficiary before an application is rejected, you need to take an explanation once again from the beneficiary on that notice that you have given, on that you need to give a speaking order. And after you give a speaking order, then an order should be given to the beneficiary and a photograph to be taken, an acknowledgement. Ee process jaragali. The whole situation is anybody deserving, arhudiki manchi jaragali, anarhudiki ivvakoodadu. Every deserving person should get, and every undeserving person should not get.